ఇన్ఫర్టిలిటీ ప్రస్తుతం మన ఇండియాలో ఇది ఒక పాండమిక్ లాగా స్ప్రెడ్ అవుతుంది అండ్ చాలా ప్లేసెస్లో దీన్ని ఒక ట్యాబూ లాగా కన్సిడర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కన్సీవ్ అవ్వలేదనుకోండి, తిట్టడము, మాటలు అనడము, ఇంకా చాలా రకాలుగా మీరు షేమ్ ఫీల్ అయ్యేలాగా చేస్తారు. దీన్ని ఫేస్ చేసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఇక చూడండి, 2021లో యూపీలోని షాజహాపూర్లో శారదాదేవి అనే ఒక లేడీ కన్సీవ్ అవ్వలేదని చెప్పి వాళ్ళ హస్బెండ్ ట్రీట్మెంట్ కోసం ఒక బాబా దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ బాబా ట్రీట్మెంట్ ఎలా ఇచ్చాడో తెలుసా? ఆమెని కట్టేసి కట్టెలతో కొట్టాడు. అంతేకాదబ్బా, ప్రైవేట్ పార్ట్స్ మీద కాల్చిన ఐరన్ రాడ్స్ పెట్టాడు. ఇంత చేస్తే ఎవరన్నా ఉంటారా? పాపం ఆమె చనిపోయింది. అండ్ బెంగళూరులో కూడా ఒక లేడీ 28 ఇయర్స్ అనుకుంటా, ఇది కూడా సేమ్ కేస్. కన్సీవ్ అవ్వలేదని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ బాగా టార్చర్ చేశారు. అదేనా బా, ఇష్టం వచ్చినట్టు మాటలు అంటూ ఉంటారు కదా, అవి భరించలేక పాపం ఆత్మహత్య చేసుకుంది. ఇవి ఒకటే కాదు, ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. నార్మల్గా ఇన్ఫర్టైల్ అని ఎప్పుడంటారంటే, రెగ్యులర్గా ఒక ఇయర్ వరకు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అయినా కూడా కన్సీవ్ అవ్వలేదంటే ఈ కండిషన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇక్కడ ఓన్లీ ఉమెన్ వల్ల ప్రాబ్లం అనే కాదు, మెన్లో కూడా ఉండొచ్చు. ఇది 35 ఇయర్స్ లోపు ఉండే లేడీస్కి అండ్ 6 మంత్స్ వచ్చేసి అబౌవ్ 35 ఇయర్స్ ఏజ్ ఉన్న లేడీస్కి. ప్రజెంట్ అయితే ఇన్ఫర్టిలిటీ కండిషన్ చాలా సీరియస్గా మారిపోయింది ఇండియాలో. ఎలాగంటే నియర్లీ 4% ఆఫ్ ఇండియన్ ఉమెన్ మెనోపాస్ని 29 to 34 ఇయర్స్ మధ్యలోనే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. అండ్ మన ఇండియా కాకుండా మిగతా కంట్రీస్ ఉమెన్ అయితే 45 to 55 ఇయర్స్ మధ్యలో ఈ మెనోపాస్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. యాక్చువల్గా మెన్స్ట్రేషన్ ఆగిపోవడాన్ని మెనోపాస్ అంటారు. సో ఈ మెన్స్ట్రేషన్ ఆగిపోతే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఇది ఇండియాలో ఎందుకు జరుగుతుందంటే, ఇక్కడ చూడండి ఒకసారి, ఒక రిపోర్ట్ ప్రకారం 3 ఇయర్స్ అబ్జర్వేషన్ తర్వాత ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఇండియన్ ఉమెన్లో ఓవేరియన్ రిజర్వ్ అంటే క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ అనేది చాలా లోయెస్ట్ పాయింట్కి వెళ్ళిపోయాయి. అంతేకాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఫర్టిలిటీ గ్రాఫ్ని ట్వీట్ చేసి ఇండియన్స్ అందరినీ కూడా మన కంట్రీలో ఫర్టిలిటీ చాలా తగ్గిపోతుంది అని వార్న్ చేసింది అనమాట. అండ్ 2025కి ఈ రేట్ ఇంకా పడిపోవచ్చు అని చెప్పింది. సర్లే, ఈ డేటా బొంగు ఇవన్నీ పక్కన పెట్టేసండి. ఇప్పుడు మీరు గమనిస్తే ప్రతి ఒక్క ఊర్లో ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ ప్రపంచంలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎక్కువగా తీసుకునే యూజర్స్ లిస్ట్లో ఇండియా 3rd ప్లేస్లో ఉంది. యాక్చువల్గా ఐవీఎఫ్ ఏంటంటే, ఇది ఒక ప్రొసీజర్ అనమాట, ఉమెన్ కన్సీవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే ప్రకారం ఇంకొక అన్యూజువల్ థింగ్ అయితే బయటపడింది, నాన్ వర్కింగ్ ఉమెన్ కన్నా కూడా వర్కింగ్ ఉమెన్లోనే ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా ఉంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎందుకు ఇలా వర్కింగ్ ఉమెన్లోనే ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువగా ఉన్నాయని. దీని వెనక ఒక పెద్ద రీజన్ ఉంది, స్ట్రెస్ బికాస్ ఆఫ్ వర్క్ ప్రెషర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్క్ టైమింగ్స్ కూడా. అరే, ఇదంతా తెలిసిందే కదా అనుకోవచ్చు, ఉన్నాను బాగా చెప్తాను. యాక్చువల్గా స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్, స్కిన్ ఇష్యూస్ అండ్ గట్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయని తెలిసిందే. కానీ ఉమెన్లో మాత్రం ఈ స్ట్రెస్ వల్ల పీసీఓడీ, పీసీఓఎస్ కూడా వస్తుంది. ఇదే ఇన్ఫర్టిలిటీకి నెంబర్ 1 రీజన్. అండ్ రీసెంట్గా ఒక స్టడీలో తేలింది ఏంటంటే, హౌస్ వైఫ్ కంటే కూడా ఒక వర్కింగ్ ఉమెన్లోనే పీసీఓఎస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనికి రీజన్ వచ్చేసి స్ట్రెస్. ఇక్కడ చూడండి, పీసీఓడీ, పీసీఓఎస్కి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది లేదు. అండ్ ఒకవేళ ఏ లేడీకైనా ఈ డిసీజ్ వస్తే తను లైఫ్ లాంగ్ మెడిసిన్స్ తీసుకుంటూనే ఉండాలి. అండ్ ఈ లిస్టులో ఎక్కువగా వర్కింగ్ ఉమెన్ ఉన్నారంట, ఎందుకంటే చాలా ఎక్కువసేపు వర్క్ చేస్తారు అండ్ జాబ్స్ కూడా షిఫ్ట్ బేస్డ్ ఉంటాయి కాబట్టి. సో ఈ విధంగా తిక్కతిక్కగా ఉండడం వల్ల లైఫ్ స్టైల్ మీద ఫోకస్ పెట్టలేరు. సింపుల్గా సైన్స్ భాషలో చెప్పాలంటే, ఇర్రెగ్యులర్ షిఫ్ట్స్లో వర్క్ చేయడం వల్ల బాడీ యొక్క న్యాచురల్ సర్కాడియం రిధమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ సర్కాడియన్ రిధమ్ ఏంటంటే, మనకు ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ అనేది ఉంటుంది. పొద్దున్న లేస్తాము, తింటాము, వర్క్ చేస్తాము అండ్ నైట్ పడుకుంటాము. ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అండ్ దీన్ని బాడీ క్లాక్ అని కూడా అంటారు. సో షిఫ్ట్ బేస్డ్ జాబ్స్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ సర్కాడియన్ రిధమ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక రోజు పొద్దున పడుకోవడం, ఇంకో రోజు నైట్ పడుకోవడం, అదే ఇర్రెగ్యులర్ స్లీప్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ మీకు నార్మల్గానే అనిపించవచ్చు, కాకపోతే ఇవే మెయిన్గా ఉమెన్ బాడీని బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. అండ్ చాలా కేసెస్లో కూడా జన్మనిచ్చే ముందు మిస్క్యారేజెస్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ స్ట్రెస్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఏంటంటే, మన బాడీలో పెద్ద విధ్వంసాన్ని లేపుతాయి. అండ్ ఇక్కడ చూడండి, స్ట్రెస్ ఇండ్యూస్డ్ పీసీఓడీస్ వల్ల ఫీమేల్ ఓవరీస్లో లంప్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీనివల్ల ఫీమేల్ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యి హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. తర్వాత ఈ ఫీమేల్ బాడీలో ఆండ్రోజెన్స్ అనే మేల్ హార్మోన్స్ చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే, మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు ఓవల్యూషన్ని ప్రివెంట్ చేసేస్తాయి, అదే ఎగ్ రిలీజ్ అవ్వకుండా చేస్తాయి. అండ్ దీనివల్ల బాడీ అనేది ఇన్ఫర్టిలిటీకి గురవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ డిసీజ్ని తొందరగా కనిపెట్టామనుకోండి, కొంచెం కంట్రోల్లో పెట్టచ్చు. కానీ ఈ డిసీజ్ని తొందరగా కనిపెట్టలేము, ఎందుకంటే ఇవి చాలా కామన్గా ఉంటాయి. యాక్నే, హెయిర్ ఫాల్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్, వెయిట్ గెయిన్ అండ్ ఒక్కొక్కసారి అబ్నార్మల్ ఫేషియల్ హెయిర్ కూడా వస్తుంది. సో ఇవన్నీ నార్మలే కదా అని చెప్పి చాలామంది అమ్మాయిలు సింపుల్గా ఇగ్నోర్ చేస్తారు. సెకండ్ రీజన్ వచ్చేసి మెనోపాస్. 12 మంత్స్ వరకు పీరియడ్స్ రాకుండా మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోతే దాన్ని మెనోపాస్ అంటాం. అండ్ ఇది తెలిసిందే, పీరియడ్స్ రాకపోతే ఓవరీస్ ఎక్సిన్ ప్రొడ్యూస్ చేయవు అండ్ ఒకవేళ ఉన్నా కూడా రిలీజ్ అవ్వవు. సో ఫైనల్గా ఒక లేడీ న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వలేదు. అండ్ ఒక సర్వే ప్రకారం మన ఇండియన్ ఉమెన్ తప్ప మిగతా కంట్రీస్ ఉమెన్ అంతా కూడా ఈ మెనోపాస్ని 45 to 55 ఇయర్స్ లోపు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. కానీ మన ఇండియాలో మాత్రం 29 to 34 ఈ గ్యాప్లోనే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనమాట దీన్ని. అండ్ 35 to 39 ఇయర్స్ ఉన్న వాళ్ళు 8% ఉన్నారు. సో ఇక్కడ డిఫరెన్స్ క్లియర్గా అర్థమైందా? 45 ఇయర్స్ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సింది మన ఇండియన్ ఉమెన్, జస్ట్ 29 ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. అండ్ దీని వెనుకలో ఉన్న మెయిన్ షాకింగ్ రీజన్ వచ్చేసి స్మోకింగ్. హైలైట్ ఏంటంటే, మన ఇండియన్ ఉమెన్ వరల్డ్లోనే 2nd లార్జెస్ట్ స్మోకర్స్. 1st ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. సరే, స్మోకింగ్ వల్ల మెనోపాజ్ ఎలా అవుతుంది? యాక్చువల్గా ఫీమేల్ బాడీలో ఎస్ట్రోజన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ప్యూబర్టీ, పీరియడ్ సైకిల్ అండ్ ప్రెగ్నెన్సీ వీటన్నిటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అనమాట.
కానీ స్మోక్ చేయడం వల్ల ఆండ్రోజెన్స్ అనే మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎస్ట్రోజన్ ఫంక్షన్స్ ని ఆపేస్తాయి. అండ్ ఇక్కడ మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఇంకా తెలిసిందే కదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇన్ఫర్టిలిటీ. నెంబర్ 3, శానిటరీ ప్యాడ్స్. ప్రస్తుతం ఇండియాలో ప్రతి అమ్మాయి శానిటరీ ప్యాడ్ని యూజ్ చేస్తుంది, ఇందులో నో డౌట్. కానీ మీకు తెలుసా ఈ శానిటరీ ప్యాడ్స్ కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక రీజనే. రీసెంట్గా ఒక స్టడీలో 10 డిఫరెంట్ కంపెనీస్ యొక్క శానిటరీ ప్యాడ్స్ని తీసుకొని టెస్ట్ చేశారు. వీళ్ళకి ఈ ప్యాడ్స్ అన్నింటిలో కూడా థాలెట్స్ అండ్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి దొరికాయి. యాక్చువల్గా ఇవి చాలా డేంజరస్ కెమికల్స్, వీటి వల్ల అమ్మాయిలకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా అంటారా, అమ్మాయిలు ప్యాడ్స్ వేసుకుంటారు కదా, అప్పుడు ఈ ప్యాడ్స్లో ఉండే కెమికల్స్ వాళ్ళ విజయన ద్వారా బాడీలోకి ఎంటర్ అవుతాయి. నిజానికి ఈ వేలో కెమికల్స్ ఎంటర్ అవ్వడం అనేది చాలా డేంజరస్, ఎందుకంటే త్రూ విజయన అబ్జర్ప్షన్ రేట్ ఆఫ్ కెమికల్స్ చాలా హైగా ఉంటుంది. హైలైట్ ఏంటంటే 1999లో దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ కూడా జరిగింది. 6 ఫీమేల్స్ని తీసుకొని వాళ్ళలో ముగ్గురికి ఈ కెమికల్స్ని నోటి ద్వారా పంపించారు అండ్ ఇంకో ముగ్గురికి విజయన ద్వారా పంపించారు. ఇప్పుడు రిజల్ట్ ఏమొచ్చిందంటే ఓవరాల్ డోసెస్ తీసుకున్న వాళ్ళ బాడీతో పోలిస్తే విజయనల్ డోసెస్ తీసుకున్న వాళ్ళ బాడీస్లో ఎస్ట్రోజన్ లెవెల్స్ 10 times హైయర్గా ఉన్నాయి. సో ఈ ఎక్స్పెరిమెంట్ అర్థమైందా, ఆ కెమికల్స్ తినడం కంటే కూడా డైరెక్ట్గా విజయనకు టచ్ అయితేనే ఎక్కువ డేంజరస్, ఎందుకంటే ముందు చెప్పినట్టుగానే విజయన హైలీ అబ్జర్బెంట్. హైలైట్ ఏంటంటే ఇలాంటి కెమికల్స్ ఉన్నా కూడా మన ఇండియాలో ఎలాంటి రెగ్యులేషన్స్ లేవు. సో నెక్స్ట్ టైం మీరు శానిటరీ ప్యాడ్స్ కొనేటప్పుడు వాటి మీద థాలెట్స్ అండ్ వివోసిస్ ఉన్నాయనుకోండి, వాటిని కొనకండి. అండ్ ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే ఇన్ఫర్టిలిటీ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తినడం వల్ల కూడా వస్తుంది. మెయిన్గా జంక్ ఫుడ్స్ తింటారు కదా వాటి వల్ల, అండ్ దీనికి రీజన్ కూడా థాలెట్సే. మీరు గమనిస్తే పెద్ద పెద్ద ఎంఎన్సీస్ లైక్ డామినోస్, కేఎఫ్సి, సబ్వే వీటన్నిటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది అండ్ వీటిని టెస్ట్ చేసినప్పుడు 80% థాలెట్స్ బయటపడ్డాయి. అదేంటి ఫుడ్లో కూడా థాలెట్స్ అనుకోవచ్చు, యాక్చువల్గా ఈ థాలెట్స్ అనే కెమికల్ ప్లాస్టిక్ని సాఫ్ట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అదేనబ్బా వర్కర్స్ హార్డ్ ఫుడ్ని గ్లౌస్తో పట్టుకుంటారు, ఇంకా వాళ్ళు ఫుడ్ని ప్యాక్ చేసే బ్యాగ్స్, వీటన్నిటిలో కూడా థాలెట్స్ ఉంటాయి. సరే ఇది అయిపోయింది, ఇప్పుడు హైలైట్. కాస్మెటిక్స్ కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక రీజనే. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి కదా, పాన్స్, నివియా, వ్యాజిలిన్, జాన్సన్ అండ్ జాన్సన్, వీటన్నింటినీ అమ్మాయిలు రెగ్యులర్గా యూజ్ చేస్తారు. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే వీటిలో కూడా డేంజరస్ కెమికల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇలాంటి ప్రోడక్ట్స్లో చాలా డేంజరస్ కెమికల్స్ కలుపుతున్నారని చెప్పి యూఎస్ గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్గా చెప్పారు. ఎలా అంటే పాన్స్ కంపెనీ ఈ కెమికల్ని ఇంత క్వాంటిటీలో కలిపారు, వ్యాజిలిన్ ఇంత క్వాంటిటీలో కలిపింది. ఈ విధంగా అన్ని బ్రాండ్స్ గురించి అండ్ వాళ్ళు కలిపే కెమికల్స్ గురించి క్లియర్గా చెప్పేసింది. కానీ మన వాళ్ళు మాత్రం అస్సలు చెప్పలేదు, నోరు మూసుకొని కూర్చున్నారు. వీటి గురించి గవర్నమెంట్కి కొంతమంది చెప్పినా కూడా పట్టించుకోలేదంట. ఈ థాలెట్స్ అనేవి ఎక్కువగా పర్ఫ్యూమ్స్, ఫేస్ క్రీమ్స్, బాడీ లోషన్స్, ఈవెన్ సోప్స్, టూత్ పేస్ట్ అండ్ పేస్ట్లో కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి ప్లాస్టిక్ బాక్సెస్లో హార్డ్ ఫుడ్ని పెట్టి మనం తింటూ ఉంటాం కదా, వీటిలో కూడా థాలెట్స్ ఉంటాయి. సో ఇక్కడ అర్థమైందే థాలెట్స్ అనేవి ప్రతి దగ్గర ఉన్నాయి. యాక్చువల్గా ఈ థాలెట్స్ ఫీమేల్ బాడీలో ఉన్న ఎస్ట్రోజన్ లెవెల్స్ని తగ్గించేస్తాయి. యాక్చువల్గా ముందు చెప్పాను కదా ఫీమేల్ బాడీ యొక్క రిప్రొడక్టివ్ సైకిల్ని కంప్లీట్గా గైడ్ చేస్తుంది అండ్ ఈ థాలెట్స్ వల్ల ఎగ్స్ కూడా సరిగ్గా గ్రో అవ్వవు. సో ఎగ్స్ సరిగ్గా ఫామ్ అవ్వకపోతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే, ఇప్పటి వరకు అన్ని రీజన్స్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు సొల్యూషన్స్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా అమ్మాయిలు ఈ ప్రాబ్లం నుంచి కాపాడుకోవాలంటే ఇన్ఫర్టిలిటీని ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేయాలి. సింప్టమ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. 1, ప్రెగ్నెంట్ అవ్వకపోవడం. 2, మిస్క్యారేజ్. అండ్ 3 వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. నిజానికి ఈ 3 సింటమ్స్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఇండికేషన్ అనమాట ఇన్ఫర్టిలిటీకి, అండ్ ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అని కూడా చెప్పలేం. సో బేసిక్గా ఈ 3 సింటమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మేలు, అప్పుడు వాళ్ళు మ్యాక్సిమం ఐవీఎఫ్ అండ్ ఐసీఎస్ఐ ట్రీట్మెంట్స్ని సజెస్ట్ చేస్తారు. యాక్చువల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కొంచెం కాస్ట్లీనే, కాకపోతే సక్సెస్ రేట్ వచ్చేసి 40% ఉంది. ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఏంటంటే ఉమెన్ ఓవరీ నుండి ఎగ్ని అండ్ మేల్ నుంచి స్పెర్మ్ని ఒక ల్యాబ్లో కంబైన్ చేసి ఎంబ్రియో తయారు చేస్తారు. అండ్ కొన్ని డేస్ తర్వాత ఈ ఎంబ్రియో ల్యాబ్లో బాగా గ్రో అయ్యాక ఉమెన్ యొక్క యూటరస్ లో దీన్ని ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ మీకు అర్థమైందా, ఈ ఎంబ్రియో ఏదైతే ల్యాబ్ లో డెవలప్ అవుతుందో అది యాక్చువల్ గా ఉమెన్ బాడీలో జరగాలి ఈ ప్రొసీజర్ అంతా కూడా. సో ఈ ప్రొసీజర్ అంతా బాడీలో జరగదు కాబట్టి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. నిజానికి ఇలాంటి ట్రీట్మెంట్ ఆయుర్వేదలో కూడా ఉంది అండ్ దాని పేరు వచ్చేసి బీజశుద్ధి ట్రీట్మెంట్. ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న స్ట్రెస్ అంతా పోగొట్టేసి తర్వాత హార్మోనల్ బ్యాలెన్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తారు. పూర్వకర్మ అనే స్టెప్లో బాడీని కంప్లీట్గా డీటాక్సిఫై చేస్తారు. తర్వాత పర్గేషన్, ఈ స్టెప్ ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తారు అండ్ యోగా ద్వారా స్ట్రెస్ని పోయేటట్టు చేస్తారు. అండ్ ఒకవేళ బేబీని ప్లాన్ చేసుకోవాలనుకుంటే 3 months ముందే డైట్ ప్లాన్ ఇస్తారు. సో మెయిన్గా ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఏంటంటే మీ లైఫ్ స్టైల్, డైలీ రొటీన్, హెల్త్ వీటి మీదే ఫోకస్ అయి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి ఒక సైంటిఫిక్ రీసెర్చ్లో తెలియదు ఏంటంటే 85% ఆఫ్ ద పీసీఓఎస్ పేషెంట్స్ ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తర్వాత కన్సీవ్ అయ్యారంట. సో ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ హైలీ రికమెండబుల్ అని. వెళ్ళి అంతేనండి, ఇంకా ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మీ ఫీమేల్ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా, ఉంటా మరి, టాటా బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.